BJP Neta, Telangana Rasta Secretary Shyamala, Tivra Stailo Mandipadaru, Ikapai Telangana Rastablo, Yakada, Mahalapai Kanera Jesina, BJP, Mahila Morcha, Pedetana, Udimala Chepartunatuna, Shyamala Toma Pratridi, Rani face to face. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఇక మహిళలపై అనేకమైనటువంటి అగాయిత్యాలు రోజురోజుకు జరుగుతున్నాయి ఇక గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంపైన దీక్ష చేపట్టారు ఇక దీన్నే కూడా కంటిన్యూగా చేస్తూ మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో మరి రేపు కూడా దీక్ష చేపట్టబోతున్నారు ఇదే విషయాలకు సంబంధించి బీజేపీ నేత అయినటువంటి శ్యామల ఉన్నారు మేడం చెప్పండి నిజంగా బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది అంటే దీక్షలు చేపట్టడం ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టిలో పనిలో ఉంది ఇప్పుడు మీరు రేపు ఏం చేయబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే మన తైతక్క గారండి కవితక్క గారిని తైతక్క అని పిలుస్తామండి మేము ఆమె ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు కొలకబోస్తుంది 33% రిజర్వేషన్ అని ఈ రోజు ఎందుకు లేవనెత్తింది ఆమె చేసే ప్రతి ఒక్క దాంట్లో ఆమె స్వార్థం ఉంటుందండి ఆ స్వార్థం ఏంటంటే ఈ రోజు ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కుంది దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి తెలంగాణ మహిళలు అని ఒక లేవదీసింది అంటే ఎప్పుడైనా ఆమెకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు తెలంగాణ మహిళలు గుర్తొస్తారు అంటే ఇన్ని రోజులు నీకు మహిళలు గుర్తులేరమ్మా ఇన్ని రోజులు నీకు పార్లమెంట్లో గుర్తులేదా ఈ బిల్లు పెట్టాలంటే ఎమ్మెల్సీ కవిత గారికి ఇన్ని రోజులు గుర్తులేదా ఈ రోజే గుర్తొచ్చింది ఆ 33% అనేది నీ చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికే నువ్వు ఈ నాటకం ఆడుతున్నావు అని ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుసు దీనికి ధీటుగా మా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మేము ఒక ధర్నా చేపడుతున్నాము ఏ అభివృద్ధి సాధించినా బీజేపీ వల్ల అనే దానికి ధీటుగా మేము ఈ ధర్నా తీసుకుంటున్నాము ఆమె చేసేది ఇక్కడ చేయలేక అంటే బీజేపీ మహిళా మోర్చాతో భయపడి నువ్వు వెళ్ళి ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర పెట్టినావు అంటే ఇక్కడ లేవా అమ్మ నీకు ప్లేసెస్ లేవా నువ్వు చేయాల్సింది తెలంగాణ కోసమే కదా తెలంగాణలో చేస్తావా ఢిల్లీలో చేస్తావా ప్రీతి విషయంలో ఎన్ని కోణాలు వచ్చినాయి అయినా కూడా ఒక్క విషయంలో స్పందించలే ఆమె ఒక్క రోజు కూడా వచ్చి బయట మాట్లాడిన పాపన పోలేదు బీజేపీ మహిళా మోర్చా నుంచి మేము అనేక ధర్నాలు రోడ్డు మీకు ఎక్కి ఎన్నో గోళ్ళు చేస్తే కానీ ఆమె ఇంతవరకు తల్లి తండ్రి కూతురులు సమాధానం కూడా చెప్పాలి అట్లీస్ట్ ఇప్పుడు నీకు ధర్నా ఎందుకు గుర్తొచ్చింది సమాధానం చెప్పాలి ఎక్కడ అమ్మాయిలకు అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మహిళా మోర్చా ఎంబరే స్పందిస్తుంది మీరు నేను చెప్పాల్సిన పని లేదు మీరు లిస్ట్ తీయచూడండి ఈ విషయంలో కవిత గారు ఎక్కడ స్పందించారో మాకు చెప్పాలి మహిళా గోసా బీజేపీ భరోసా ఈ దీక్ష దేనికి నాంది పలకనుంది దీని స్టాండ్ ప్రధాన స్టాండ్ ఏంటి అసలు నెక్స్ట్ చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పెద్ద ఎత్తున చేస్తామంటున్నారు నిజంగా మరి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లబోతుందా ఇది బీజేపీ స్టాండ్ రేపటి నుంచి మోద అంటే మహిళా మోర్చాకి నాంది అని ఈ రోజు నుంచి కాదు మేము ముందు నుంచైనా ఏ విషయంలో ధర్నాలు కానీ మాకు న్యాయం జరగాలని పోరాడుతున్నాము రేపు 33% రిజర్వేషన్ అంటే రాజకీయ రంగాలలో కూడా మహిళలు ముందుండాలని సాక్ష్యం చెప్తారు కానీ ఎక్కడ ఇస్తలేరు కాకపోతే మా నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో మీరు చూడొచ్చు లైవ్గా ఆయన ఎన్ని మన మంత్రులు ఇచ్చారో ఇక్కడ చూపించండి ఒక మహిళా మంత్రిని చూపించండి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్క మహిళకి పెద్దపీట వేయడానికి ఇది ఒక నాందిగా మేము చెప్పవచ్చు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాము మరి అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో చూసాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాము మహిళలకు అన్యాయాలు జరుగుతున్నా కేవలం ఆ రోజుకి మరి ఒక వారం రోజులకు మాత్రమే ఈ యొక్క దీక్షలు నిరసనలు అనేది పరిమితం అయ్యాయి ఇక మరి బీజేపీ ప్రభుత్వం రాబోతోంది బీజేపీ ప్రభుత్వం వచ్చినా రాకున్నా ఏ మహిళకు అన్యాయం జరిగినా ఎదురెళ్ళి దాన్ని పోరాడుతాం ఎట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా ప్రతి ఒక్క మహిళకు బీజేపీ అండగా ఉంటుందని చెప్తోంది వీడియో జిల్ సుధాకర్తో రాణి మహా న్యూస్ హైదరాబాద్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం.